యాభై మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ని, గ్రూప్ టూలో పేపర్ టూలో పార్ట్ త్రీకి సంబంధించినటువంటి సిలబస్ని ఈరోజు నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో ఓరియంటేషన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మూడు ప్రధానమైనటువంటి ఏరియాలు: సోషల్ స్ట్రక్చర్, సామాజిక నిర్మితి, సామాజిక అంశాలు, ప్రభుత్వ విధానాలు. సోషల్ స్ట్రక్చర్లో తెలంగాణ సోషల్ స్ట్రక్చర్, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. ప్రభుత్వ విధానాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సోషల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి లోపాలు వల్ల సమాజంలో ఏర్పడినటువంటి కొన్ని సామాజిక రుగ్మతల యొక్క రూపాలే సామాజిక అంశాలు. ఇందులో మనకు మొదటి లెసన్ కంప్లీట్గా భారతీయ సామాజిక నిర్మాణానికి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు ఉన్నవి. అందులో మనకి కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, గిరిజనులు, మహిళ, మధ్యతరగతి వర్గం, చివరగా తెలంగాణ సమాజం యొక్క సామాజిక సాంస్కృతిక లక్షణాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలను అధ్యయనం చేస్తూ, అందుకు దోహదపడినటువంటి అంశాలను అధ్యయనం చేస్తూ, భారతీయ సామాజిక నిర్మాణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు గల కారణాలేంటి, దాన్ని అధ్యయనం చేస్తూ, చివరిలో తెలంగాణ సామాజిక నిర్మాణం భారతీయ సమాజంలో వైవిధ్యంగా ఎందుకుందో కూడా అధ్యయనం చేయాలి. ఇందులో మనకి ముందుగా ఉన్నటువంటి టాపిక్, ఇప్పుడు మనం ప్రారంభించబోయేటువంటి టాపిక్ ఏంటంటే సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, విశిష్టమైనటువంటి లక్షణాలు అంటున్నాడు. భారతీయ సమాజంలో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణాలు. విశిష్టమైన లక్షణాలు అంటే అర్థం ఏంటంటే లిటరల్గా ఎక్కడ ప్రపంచంలో లేవు, ఇక్కడ మాత్రమే అవి ఉంటాయి, ఇక్కడ మాత్రమే కానవస్తాయి, ప్రపంచంలో ఏ సమాజంలో కూడా అవి కానరావు. కులం ప్రపంచంలో ఎక్కడ లేదు, యజమాని వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇన్ని రకాల ప్రజలు. మనం అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతానికి వెళ్తే ఒక రకమైన శారీరక నిర్మాణం ఉన్నవాళ్ళు, పంజాబ్ ప్రాంతానికి వెళ్తే ఒక రకమైనటువంటి శారీరక నిర్మాణం ఉన్నవాళ్ళు, దక్షిణ భారతదేశానికి వెళ్తే ఒక రకమైన శారీరక నిర్మాణం ఉన్నవాళ్ళు, అంటే ఇన్ని రకాల జాతులు కలగలిసినటువంటి సమాజం. అందుకే భారతదేశం జాతుల ప్రదర్శనశాల. ఇన్ని రకాల మతాలు, భారతదేశం మతాలకి పుట్టిల్లు, మతాలకి ప్రయోగశాల, ల్యాబ్ ఆఫ్ రిలీజియన్గా చెప్పుకుంటాం మనం. సో ఇన్ని రకాల మతాలు ఒకే దగ్గర ఇంత శాంతియుతంగా కలిసి ఉండేటువంటి సమాజం ప్రపంచంలో మనకు ఎక్కడ గోచరించదు. వీటితో పాటుగా ఈ టాపిక్ కింద మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎలాంటి ప్రత్యేక లక్షణాలు భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్నాయి. రెండవది, ఇలాంటి ప్రత్యేక లక్షణాలు భారతీయ సమాజంలో ఉండడం వల్ల అవి సమాజానికి నిర్మాణాత్మకంగా దోహదం చేస్తున్నాయా లేదా, నిర్మాణాత్మకంగా దోహదం చేస్తే ఏ రూపంలో అవి నిర్మాణాత్మకంగా సమాజ అభ్యున్నతికి తోడ్పడుతున్నవి, లేదా నిర్మాణాత్మకంగా దోహదపడకుండా ఏమైనా సామాజిక సంఘర్షణలకు దారితీస్తుందా, ఎలాంటి ఒకవేళ సామాజిక సంఘర్షణలకు దారితీస్తే ఎలాంటి సామాజిక సంఘర్షణలకు దారితీస్తుంది. సింపుల్ సింగిల్ స్టేట్మెంట్, భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్న విశిష్ట లక్షణాలు ఏంటి, ఎందుకు అట్లా విశిష్ట లక్షణాలు ఉన్నాయి, ఏమేమి విశిష్ట లక్షణాలు ఉన్నాయి, ఆ విశిష్ట లక్షణాలు ఋణాత్మకమైన లక్షణాలు ఏంటి, ధనాత్మకమైన లక్షణాలు ఏంటి, వాటి యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి, ఈ పాయింట్లు తెలుసుకుంటే ఈ టాపిక్ మనకి కంప్లీట్ అయిపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్గా మనం చెప్పుకోవచ్చు. భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు, అందులో కులం, కుటుంబం, వివాహం ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్గా మనం పరిగణించవచ్చు. అయినప్పటికీ కూడా ఇందులో ఈ సిలబస్లో 5 యూనిట్లు ఉన్నప్పటికీ మొదటి యూనిట్ నుంచి కొంచెం ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి కొంచెం డెప్త్గా వెళ్ళాలి. రెండవది, మిగతా సిలబస్ లాగా చదవకుండా సమాజ శాస్త్ర పరిభాషలో మాత్రమే దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిపికల్ ఏంటంటే సమాజ శాస్త్రానికి సంబంధించిన దాన్ని చదివినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, సమాధానాన్ని గుర్తించేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. 4 సమాధానాలు కవిస్తూ ఉంటాయి, 4 సమాధానాలు ఒకే రకంగా ఉంటాయి, దేని పెట్టాలో అర్థం కాదు, సామ్యం ఎక్కువగా ఉంటుంది. దాని మీద సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, పదజాలం మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరైన సమాధానం పెట్టగలవు. కాబట్టి అభ్యర్థులు పదాన్ని పలికేటప్పుడు, ఆ పదాన్ని ఆ సందర్భానికి అన్వయించేటప్పుడు జాగ్రత్తగా వినాలి. రెండవది, ఆ పదం యొక్క తెలుగు పదము, తెలుగు ఉచ్చారణ, అలాగే ఆంగ్లంలో దాన్ని ఏమని పిలుస్తున్నాము, దాని రెండింటిని మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది తెగల్లో పాలియాండ్రీని పాటించే తెగను గుర్తించండి అన్నాడు. బహుభర్తత్వం అనే పదం వాడలేదు, పాలియాండ్రీ. నీకు తెలుసు నీలగిరి తోడాల్లో పాలియాండ్రీ ఉంటుందని తెలుసు, హిమాలయ కాసాల్లో పాలియాండ్రీ ఉంటుందని తెలుసు, కానీ నీకు
బహుభర్తత్వం మాత్రమే తెలుసు, నీలగిరి తోడాలో బహుభర్తత్వం అని తెలుసు. కానీ బహుభర్తత్వాన్ని పాలియాండ్రీ అని ఇంగ్లీష్లో అంటారన్న విషయం నీకు తెలియదు. అప్పుడు నువ్వు ప్రశ్నలు కోల్పోయే, సమాధాన మార్కులు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ముఖ్యమైనటువంటి పదజాలాన్ని తప్పకుండా ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పెద్దగా బర్డెన్ కూడా ఏం అవ్వదు. దానివల్ల ఇంకా అభ్యసనము చాలా సులువుగా అవుతుంది. కమ్స్ టు ద టాపిక్. మొదటి టాపిక్ భారత సమాజంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు. అంటే చెప్పిన యూరి సంఘటన జరగగానే భారతదేశం అంతా స్పందించింది, ఏకత్వాన్ని మనం ప్రదర్శించడం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం జనగణ మనం పడతాం, వందే మాత్రం పడతాం, జాతీయ పండుగల్ని ఉత్సవాల్ని కలిపి జరుపుకుంటాం. ఒకరి కల్చర్ వేరు, ఆహార విధానాలు వేరు, మత విధానాలు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, కట్టుబాట్లు వేరు, వృత్తులు వేరు. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మనమందరం భారతీయులం అనేటువంటి సామాజిక పరమైన, మానసిక పరమైన, ఉద్వేగపరమైనటువంటి ఒక ఉమ్మడి లక్షణాన్ని, దేశ ప్రజల్లో ఉన్నటువంటి ఉమ్మడి లక్షణాన్ని మనం ఏకత్వం అంటాం. ఈ ఏకత్వం అనేది భారతదేశంలో రకరకాల వైవిధ్యత ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ప్రపంచానికి భారతదేశం చాలా సందర్భాల్లో ఐక్యతని, ఏకత్వాన్ని చాటి చెప్పింది. సమాజంలో ఎక్కడ కూడా, ఏ సమాజంలో కూడా చాలా సమాజాలు ఏకరూపతను కలిగి ఉన్నాయి. అంటే ఉంటే ఒకే రకమైన మతం ఉండడం, లేదా ఒకే రకమైనటువంటి సాంప్రదాయాలు పాటించడం, ఒకే రకమైనటువంటి జీవన విధానాలను పాటించడం, ఇలా ఏకరూపత కలిగినటువంటి సమాజాల్లోనే సామాజిక సంఘర్షణలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. అలాంటిది రకరకాల మతాలు, రకరకాల జీవన విధానాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల ప్రాంతాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో అంతకంటే తక్కువ కలిసిమెలిసి మనం జీవిస్తున్నాం. కారణం ఏంటంటే మేమందరం భారతీయులం అనేటువంటి ఒక ఉద్వేగపరమైన, మానసిక పరమైన, సామాజిక పరమైన భావన ప్రజల్లో ఉండడం. ఇది ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఈ సమాజాల్లో ఉన్నటువంటి ఏకత్వ లక్షణం. ఈ ఏకత్వానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? జాతీయ పండుగలు, జాతీయ ఉత్సవాలు, రాజ్యాంగంలో, రాజ్యాంగ పీఠికలో మనం పేర్కొన్నటువంటి సౌభ్రాతృత్వము అనేటువంటిది, ప్రాథమిక విధుల్లో భాగంగా జాతీయ ఉత్సవాలని, జాతీయ పండుగల్ని మనం గౌరవించాలనేటువంటి కొన్ని రాజ్యాంగపరమైన నిబంధనలు, అలాగే ప్రభుత్వం పాటిస్తున్నటువంటి సెక్యులర్ విధానాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు అందరి పౌరుల్ని తమ బిడ్డల్లాగా ఒకే రకంగా చూసుకోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల, ఇలాంటి కొన్ని అంశాల వల్ల మేమంతా భారతీయులం అనేటువంటి భావన కలిగి ఇంత వైవిధ్యంగా ఉన్నటువంటి సమాజంలో ఏకత్వం రావడానికి ఇతోధికంగా మనకి దోహదపడతా ఉన్నది. రెండోది, ఇక పక్కన ఏకత్వం, మరో పక్కన ప్రపంచంలో ఏ సమాజంలో లేనటువంటి చాలా ఉన్నతమైన స్థాయిలో హై డిగ్రీ ఆఫ్ డైవర్సిటీ మన భారతదేశంలో ఉంటుంది. ఇంతకుముందు ఏకత్వం గురించి మాట్లాడినాం, ఇప్పుడు మళ్ళీ ఇట్ ద సేమ్ టైం భారతదేశంలో ఏకత్వం ఉన్నప్పటికీ మళ్ళీ అందులో భిన్నత్వం, వైవిధ్యత క్లియర్గా మనకు అవపడుతూ ఉంటుంది. ఆ వైవిధ్యత జాతిపరంగా ఉంటుంది, మతపరంగా వైవిధ్యత ఉన్నది, ప్రాంతం పరంగా వైవిధ్యత ఉన్నది, నివాసం పరంగా వైవిధ్యత ఉన్నది, భాషాపరంగా వైవిధ్యత ఉన్నది, ఆవాసం పరంగా వైవిధ్యత ఉన్నది, ఆదాయం పరంగా వైవిధ్యత ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ మనకి చెప్తాను, ప్రతి కులానికి ఒక దేవుడు ఉంటాడు హిందూ సామాజిక వ్యవస్థలో, అట్లనే అందరి గెలుపు కుమ్మడిగా దేవుడు ఉంటాడు. బాలాజీ వెంకన్న అందరూ మనం వెళ్తాం, వేములవాడ రాజుల దగ్గరికి అందరికి వెళ్తాం. మళ్ళీ యాదవులను తీసుకుంటే ఒక ప్రత్యేకమైన దేవుడు, వైశ్యాసుని తీసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు, బ్రాహ్మణ్ తీసుకుంటే ఒక మళ్ళీ ప్రత్యేకమైన దేవుడు, గౌడ్స్ని తీసుకుంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్క రకమైనటువంటి వైవిధ్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి మేమంతా ఒక్కటే. అలాగే భారతదేశంలో అందరి సంస్కృతి కూడా కలిపి భారతీయ సంస్కృతి అనేటువంటి భావం లెక్క కారణంగా ఈ వైవిధ్యతను తలదన్ని ఏకత్వాన్ని తీసుకొని వచ్చింది. అయినప్పటికీ రకరకాల వైవిధ్యతలు భారతదేశంలో ఉన్నాయి. మనకి సుమారు 1652 డయలెక్ట్స్, అంటే మాండలికాలు అనగా భాష ఉచ్చరణ ఉంటుంది కానీ లిపి ఉండదు. 1652 మాండలికాలతో కూడినటువంటి భాషలు మన దగ్గర ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం మొత్తం భారతదేశంలో మాండలికాల్ని 5 ప్రధాన భాష, భారతదేశంలో మాట్లాడేటువంటి భాషల్ని 5 ప్రధాన భాషలుగా వర్గీకరించారు. 5 ప్రధాన భాషా కుటుంబాలుగా వర్గీకరించిన, బాగా గుర్తుపెట్టుకోండి, వర్గీకరించినటువంటి వారు ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్. భాషా కుటుంబం అంటే ఒక ఉమ్మడి లక్షణాలు ఉన్నటువంటి, సామీప్యం ఉన్నటువంటి భాషలన్నింటినీ కలిపి ఒక భాషా కుటుంబం. మలయాళం, తెలుగు, తమిళం ఒకే మూలం నుంచి ఉద్భవించినాయి కాబట్టి ఇవి ద్రవిడ భాషా కుటుంబం. సో ఇలాంటివి 5 రకాల భాషా కుటుంబాలు ఉన్నాయి.
ఇందులో అత్యధికంగా మాట్లాడేటువంటి భాషా కుటుంబం ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఇండో ఆర్యన్ భాషలకు సంబంధించినటువంటి భాషల్ని సుమారు 75 నుంచి 75% మంది భారతీయ ప్రజలు వినియోగిస్తున్నారు. రెండవ స్థానం ద్రవిడ భాషది. చివరి స్థానం అండమానిస్ భాషది. కేవలం 10ల సంఖ్యలో మాత్రమే అండమానిస్ భాషని ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. ఇంత భాషాపరమైనటువంటి వైవిధ్యం ఉంది, ఏంటిది ఈ లింగ్విస్టిక్ డైవర్సిటీ? ఇండియన్ సొసైటీకి పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేసిందా, నెగిటివ్ కంట్రిబ్యూషన్ చేసిందా? ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్. మనం చూసినాం హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడు రాష్ట్రంలో వచ్చింది, అలాగే భాషకు మరియు ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి అంటే ప్రాంతీయం నా ప్రాంతం అనేటువంటి ఒక సెంటిమెంటు, నా భాష అనేటువంటి సెంటిమెంట్, ఇవి రెండు చాలా దగ్గరగా ఉంటాయి. మీకు తెలుసు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, అంటే ఇక్కడ ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అనేటువంటి పెద్ద పదం కాకుండా చిన్న చిన్న రాష్ట్రాలు కావాలి, నా ప్రాంతము నా భాష అనేది. వివిధ భాషలు మాట్లాడుకునే వారి మధ్య కూడా కొన్నిసార్లు అంతర్రాష్ట్ర గొడవలుగా జరిగేటువంటి సంఘటన జరిగింది. దీనికి విరుడుగానే త్రిభాషా సూత్రాన్ని మన విద్యా విధానంలో అనుకూలంగా పెట్టినారు. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా భాషల్ని గుర్తించి ప్రాథమిక భాషలకి అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక భాషలకి స్థానిక భాషల్లో ప్రాథమిక విద్యాభ్యాసం జరపడం వల్ల మారుమూల ప్రాంతాల్లో నుంచి కూడా మానవ వనరుల్ని మనం కోల్పోకుండా పొందగలుగుతున్నాం. అలా కాకుండా కేవలం హిందీ ఇంగ్లీష్ మాత్రమే పెట్టేస్తే ప్రాథమిక భాష తెలిసినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు పై స్థాయికి ఎదగలేరు. త్రిభాషా సూత్రం యొక్క వ్యూహం అదే. సో ఈ భాషాపరమైన వైవిధ్యం రెండవ పాయింట్. వైవిధ్యంలో ఇంకొక పాయింట్ని చూసుకున్నట్టయితే ఆవాసపరమైనటువంటి వైవిధ్యం. ఆవాసం అంటే జనాలు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు. భారతదేశంలో మనం చూసినట్టయితే ప్రధానంగా 3 రకాల ఆవాసాలు, గ్రామీణ ఆవాసాలు, పట్టణ ఆవాసాలు, గిరిజన ఆవాసాలు. 3 రకాల ఆవాసాల్లో ఎక్కువ ప్రజలు గ్రామీణ ఆవాసాలు. ఎక్కువగా భారతీయ సమాజం అనేది గ్రామీణ ఆవాసాలతో నిర్మితమైంది సుమారు 70% వరకు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎగ్జామ్లో ఈ క్రింది వాళ్ళలో గ్రామీణ సముదాయం లక్షణం కానిదేది, ఈ క్రింది వాళ్ళలో పట్టణ సముదాయం లక్షణం కానిదేది, గ్రామీణ సముదాయాన్ని పట్టణ సముదాయాన్ని మరియు నగర గిరిజన సముదాయాన్ని డిఫరెన్షియేషన్ చేయగలిగినప్పుడే మాత్రమే అలాంటి సమాధానం పెట్టగలుగుతాం. ముఖ్యంగా గ్రామీణ సముదాయ లక్షణాలను మనం చూసుకున్నట్టయితే డెన్సిటీ తక్కువగా ఉంటుంది, రైట్? రెండవది ప్రజలందరూ ఎక్కువగా కూడా ప్రాథమిక రంగం లేదా వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తారు. ప్రజల మధ్య ప్రాథమిక సంబంధాలు ఉంటాయి, ప్రజల మధ్య ఇంటర్డిపెండెన్సీ, మ్యూచువాలిటీ, రెసిప్రొకాలిటీ అనేటువంటి అంశాలు బాగా ఉంటాయి. కుటుంబ వ్యవస్థ, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ గ్రామీణ సమాజంలో ఉన్నప్పుడు పట్టణ సమాజం దీనికి వ్యతిరేకంగా, పట్టణ సమాజంలో డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, వ్యక్తుల మధ్య ప్రాథమిక సంబంధాల స్థానంలో ద్వితీయ సంబంధాలు లేదా గౌణ సంబంధాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పరస్పరం చర్య జరుపుకోకపోతే తన అవసరాలను తీర్చుకోలేడు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులతో వారి యొక్క పెరుగుదలకి, అభివృద్ధికి రకరకాల భౌతిక అవసరాలు తీర్చుకుంటారు. పెద్దవాళ్ళు ముసలి అంటే వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మరీ వారి యొక్క అవసరాలు పిల్లలు తీరుస్తూ ఉంటారు. సో ఇలా సమాజంలో ఒక వ్యక్తి ఏ ఒక్క సమూహం నుంచి ఎక్కువగా తన అవసరాలను తీర్చుకుంటున్నాడో లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి సమూహాన్ని మనం ప్రాథమిక సమూహం అంటాం. ఈ ప్రాథమిక సమూహము, ద్వితీయ సమూహం లేదా గౌణ సమూహం అనేటువంటి భావనని మొదటిసారిగా కూలైనటువంటి మహాశయుడు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తుల మధ్య మ్యూచువాలిటీ, ఇంటర్డిపెండెన్స్ ఎక్కువ ఉంటే వ్యక్తుల మధ్య ప్రాథమిక సంబంధాలు ఎక్కువ ఉంటాయి, అలాగే పట్టణ ప్రాంతానికి వెళ్ళినట్టయితే గౌణ సంబంధాలు ఎక్కువ ఉంటాయి, ఫార్మల్ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, పట్ గ్రామాల్లో ఇన్ఫార్మల్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సామాజిక నియంత్రణ కూడా గ్రామీణ సమాజాల్లో ఇన్ఫార్మల్ సోషల్ కంట్రోల్ ఉంటే పట్టణ సమాజాల్లో ఫార్మల్ సోషల్ కంట్రోల్ ఉంటాయి. పట్టణ సమాజాల్లో ద్వితీయ రంగము, తృతీయ రంగం మీద ప్రజలు ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. గ్రామీణ సమాజాల్లో ప్రజలు ఎక్కువగా సామాజిక గతిశీలతకి అవకాశం లేకుండా ఉంటుంది ప్రజలకి. ఎంతసేపు వ్యవసాయ రంగంలో పనిచేయడం లేకపోతే పాడి పరిశ్రమ రంగంలో పనిచేయడం, అంతకంటే అటవీ ఉత్పత్తులు సేకరించడం, ఆ 3 ఇంకా తప్పిస్తే ఎక్కువ అవకాశాలు ఉండవు. అదే పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇంతకుముందే మనం
ఓరియంటేషన్లో చెప్పుకున్నట్టుగా ఒక దినసరి కూలీగా ఎంటర్ అయినాడు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాడు, సాయంత్రం రోజంతా పనిచేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసినాడు, పీజీ కంప్లీట్ చేసినాడు. తద్వారా ఒక మేనేజర్ స్థాయికి, డిప్యూటీ మేనేజర్ స్థాయికి లేదా సూపర్వైజర్ స్థాయికి వెళ్ళిపోయినాడు. అదే గ్రామంలో ఉంటే అతడికి విద్యా అవకాశం లేదు, వెంటనే ఉద్యోగాన్ని మారే అవకాశం లేదు, అతని నైపుణ్యానికి సరి అయినటువంటి, అతని విద్యకు సరి అయినటువంటి ఉద్యోగాన్ని అందించేటువంటి వాతావరణం లేదు. కాబట్టి మనకు తెలుసు సామాజిక గతిశీలత అంటే, మీకు తెలుసు ఒక వ్యక్తి తనకున్నటువంటి ప్రస్తుత హోదా నుంచి ఉన్నతమైన హోదాని లేదా తన పాత్రను వదిలి ఇంకొక పాత్రకి వెళ్ళినప్పుడు దాన్ని మనం సామాజిక హోదా అంటాం. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చదువుకొని బాగా ఈ స్థాయికి వెళ్ళిపోయినాడు. దీన్ని ఊర్ధ్వముఖ గతిశీలత లేదా విషమస్తరీయ గతిశీలత అంటే, ఇది కింది స్తరంలో ఉన్నటువంటి వ్యక్తి పైస్తరానికి వెళ్ళాడు, విషమస్తరీయ గతిశీలత. సో దీన్ని అంటే ఇక్కడ వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ముందటికి వెళ్ళడానికి కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు, అవకాశాలు పట్టణ సమాజంలో ఉంటాయి. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ పెట్టవచ్చు. సామాజిక ఈ క్రింది వాళ్ళు సామాజిక గతిశీలతకి అత్యధికంగా అవకాశం ఉన్నటువంటి సముదాయ రూపం ఏది? సముదాయ రకమన్నా సముదాయ రూపమన్నా ఒకటే. దీన్నే ఇంగ్లీష్లో ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ అని అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటాయి. సముదాయ రూపం అనగానే మీరు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకండి. సముదాయ రూపమన్నా సముదాయ రకమన్నా ఒకటే. కాబట్టి పట్టణ సముదాయాల్లో సామాజిక గతిశీలతకి అత్యధిక అవకాశం, గ్రామీణ సముదాయాల్లో పట్టణ సామాజిక గతిశీలతకి తక్కువ అవకాశం. ఈ రెండు ఇలా పక్కన పెట్టేస్తే ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీ, యూనిక్ కమ్యూనిటీ, అది ట్రైబల్ కమ్యూనిటీ. భౌగోళికంగా ఏకాంతంగా ఉండడం, అలాగే క్లోజ్డ్ లక్షణాన్ని కలిగి ఉండడం. క్లోజ్డ్ అంటే వాళ్ళలోకి ఎవరిని ఎంటర్ కానివ్వరు, వాళ్ళు ఎవరిలో కలవరు. సామాజికంగా ప్రత్యేకతను కలిగి ఉంటారు, సాంస్కృతికంగా ప్రత్యేకతను కలిగి ఉంటారు, భౌగోళికంగా కొండ ప్రాంతాల్లో కలిగి ఉంటారు. ఎక్కువగా వాళ్ళ యొక్క జీవన వృత్తి, మనం పట్టణ సముదాయాల్లో జీవన వృత్తి ఏం చెప్పినాము, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనం ఏం చెప్పుకున్నాము, ప్రైమరీ సెక్టార్ మీద, అగ్రికల్చర్ మీద చెప్పుకున్నాం. అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవన వృత్తి ఎక్కువగా అటవీ ఉత్పత్తుల మీద వాళ్ళు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవసాయాన్ని చేస్తారు. అలాగే మన గ్రామాల్లో పట్టణాలు కనుక చూసుకున్నట్టయితే గ్రామంలో చాలామంది కులాల వాళ్ళు కలిసి ఉంటారు, చాలామంది మతాల వాళ్ళు కలిసి ఉంటారు, పట్టణాల్లో చాలామంది మతాల వాళ్ళు కులాల వాళ్ళు కలిసి ఉంటారు. కానీ తెగల్లో గిరిజనుల్లో ఎక్కువగా ఒక ప్రాంతంలో, ఒక తండాలో లేదా ఒక చెంచు పెంటలో ఎక్కువగా ఒకే తెగకు సంబంధించిన సభ్యులు మాత్రమే కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటాయి. ఒకే ప్రాంతంలో చెంచులు, రెడ్డిలు, కొండరెడ్లు, కోలంలు, తోటీలు, నాయకపూర్లు కలిసి జీవించలేరు. ఒక 10 గుడిసెలు కలిసి ఒక ప్రాంతంలో ఉంటాయి. దాని ఒక చెంచులు అయితే చెంచుపెంట అని పిలుచుకుంటారు, కోయ వాళ్ళు అయితే కోయగూడెం అని పిలుచుకుంటారు, బంజారాలు అయితే తండాలని పిలుచుకుంటారు. అక్కడ వాళ్ళని మాత్రమే చూస్తాం, ఒకటి రెండు ఫ్యామిలీ లెక్క కాదు. కానీ అంటే గ్రామీణ సముదాయాలు పట్టణ సముదాయాలతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ ఆవాసంలో డైవర్సిటీ అనేది ఒకే రకమైన తెగ మాత్రమే ఒక దగ్గర నివసించి ఉంటుంది. పోడు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, తర్వాత స్పెషల్ యూనిక్ కల్చర్ని కలిగి ఉంటారు, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటారు, ట్రెడిషనల్ పంచాయతీలను మాత్రమే ఆధారంగా చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి లిటిగేషన్ తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి మూడు లక్షణాలతో కూడినటువంటి సముదాయము, అంటే ఇలా వైవిధ్యపరం, అంటే ఒక పక్కన మెట్రోపాలిటన్ సిటీస్, మరో పక్కన చెంచుపెంటలు, కంప్లీట్ తేడా మనకి. ముంబైని ఒక పక్కన మహబూబ్నగర్లో ఉన్నటువంటి చెంచుపెంటలు, ఇలా రెండు రకాలైనటువంటి డిఫరెంట్ వైవిధ్యతను కలిగి ఉన్నటువంటి ఆవాస ప్రాంతాలు మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వైవిధ్యత వల్ల భారతదేశ సమాజానికి, అంటే ఈ ఆవాసపరమైన వైవిధ్యత వల్ల భారతదేశ సమాజానికి కలిగినటువంటి తోడ్పాటు ఏంటి? బ్రిటిష్ కాలంలో జనాభా లెక్కల అధికారి అయినటువంటి హెర్బర్ట్ రిస్లే గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి జనాలను, జనాభాని శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించినారు. 7 రకాలుగా వర్గీకరించినారు. ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఏంటంటే సోషల్ స్ట్రక్చర్లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి. ఎక్కువ వెళ్తే ఏమైతే మీ సమయం వృధా అవుతుంది, మీరు నాలెడ్జ్ని పెంచుకోగలుగుతారు కానీ గ్రూప్ 2కు సంబంధించి మార్కులను మాత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది. మీరు రాస్తుంది ఆంథ్రోపాలజీ ఎగ్జామ్ కాదు. ఇక్కడ మనం చదువుతున్న టాపిక్ ఏంటి, భారతదేశంలో సమాజంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు. అందులో ఒక విశిష్ట లక్షణం ఏంటి, ఇక్కడ వైవిధ్యత భిన్నత్వం అధికంగా ఉంది. అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్ ఏంటి, జాతిపరమైన భిన్నత్వం ఎక్కువగా ఉంది. అందులో ఎవరు ఎన్ని రకాల జాతులు అని చెప్పినారు, ఏ జాతి వారు ఎక్కువ ఉన్నారు, అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనం జాతుల గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా కొంత విద్యార్థులకు డౌట్ వస్తుంది, బ్రాకిసివల్స్ అంటే ఎవరు, మెడిటేరియన్స్ అంటే ఎవరు,
వాళ్ళ శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, అంతవరకు అవసరం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త రిస్లే ఇతను 7 రకాలుగా వర్గీకరించినాడు. అయితే ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే, భారతీయ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి జాతులు ఎవరు? ఇండో ఆరియన్స్. భారతదేశంలో అత్యల్పంగా ఉన్నటువంటి జాతులు ఎవరు? అండమానీస్ ఆర్ నిగ్రిటోస్. వాళ్ళు పీవీటీజీలు, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే త్వరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెగలు పీవీటీజీలు. పీవీటీజీలు మన తెలంగాణలో 4 రకాల పీవీటీజీలు ఉన్నారు, దేశవ్యాప్తంగా 75 రకాల పీవీటీజీలు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా 705 గిరిజనుల్ని మనం గుర్తించడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో. మన తెలంగాణలో 32 మంది గిరిజనుల్ని గుర్తించడం జరిగింది. సో అలాగే గుహ గారు 6 రకాలుగా, ఇచ్చడ్ గారు 4 రకాలుగా, రిగ్గరి గారు 6 రకాలుగా, ఈ రకరకాలుగా మనం వర్గీకరించింది. ఎంత పరమైన జాతి వైవిధ్యం ఉందంటే, ముఖ్యంగా మనకి రిస్లే గారి ప్రకారం 7 రకాల జాతులు భారతదేశ సమాజంలో ఉన్నాయి, గుహ గారి ప్రకారం 6 రకాల జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకుంది అత్యధికంగా ఉంది ఇండో ఆరియన్స్, అత్యల్పంగా ఉంది అండమానీస్, రెండవ స్థానంలో ఉంది ద్రవిడియన్స్. భారతదేశంలో మొదటిగా వచ్చి స్థిరపడినటువంటి జాతి ఎవరు? నీగ్రోటాయిడ్స్ లేదా అండమానీస్. అసలు జాతి అంటే ఏంటి? జాతి అంటే ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఒకే రకమైన వారసత్వ లక్షణాలను జన్యుపరమైన కారణాల వల్ల కలిగి ఉన్నటువంటి ప్రజా బాహుళ్య సమూహాన్ని మనం జాతి అంటాం. అంటే వాళ్ళ యొక్క ఆన్సిస్టర్స్ అందరూ ఒక్కరే, వారి నుంచి ఉద్భవించినటువంటి వారు. అంటే సాధారణంగా వారి యొక్క శారీరక లక్షణాలు, ముఖ కవళికలు, ఇవన్నీ కూడా మనకి చూడగానే ఈజీగా అర్థమైపోతాయి. ఇలా ఒకే రకమైన శారీరక లక్షణాలని, ఒకే రకమైన జన్యుపరమైన బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండడం వల్ల ఉద్భవించినటువంటి వారిని, సమూహాన్ని మనం జాతి అంటాం. ఇక్కడ ఏం జరిగింది? ద్రవిడియన్స్ ఒక రకమైనటువంటి శరీర నిర్మాణాన్ని, వారి యొక్క సపరేట్ జాతి. దాని తర్వాత ఆరియన్స్ మనకు యూరోప్ నుంచి వచ్చినట్టు, వాళ్ళు ఒక రకమైనటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నారు. దాని తర్వాత కాకసైట్స్ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు, మంగోలైట్స్, ఇలా రకరకాల ప్రజలు భారతీయ సమాజానికి వచ్చి ఇక్కడే భారతీకరణ జరిగి భారతీయ సమాజంలో భాగం కావడం వల్ల ఎన్ని రకాల జాతులకు సంబంధించిన ప్రజలు ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. అందుకనే భారతదేశ సమాజాన్ని జాతుల ప్రదర్శనశాల అంటాం. సింగపూర్కి వెళ్ళిన మన మనుషులందరూ ఒక రకంగా ఉపడతారు, బ్రిటన్కి వెళ్ళిన మనుషులందరూ ఒక రకంగా ఉపడతారు. కానీ మనం స్టేట్ మారుతుంటే, ఉత్తర భారతదేశం ఒక రకంగా, పశ్చిమ భారతదేశంలో ఒక రకంగా, తూర్పు భారతదేశంలో ఒక రకంగా. కారణం ఏంటంటే, చైనా ప్రాంతం నుంచి మంగోలాయిడ్స్ వచ్చినారు, తర్వాత యూరోప్ ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశంలో కాకసాయిలు వచ్చినారు, అంతకంటే ముందు ఇండో ఆరియన్స్ వచ్చినారు, సౌత్ ఇండియాలో మనకి ద్రవిడియన్స్కి ఎక్కువగా ఉన్నారు. సో ఇలా ఈ కారణాలతోటి మన భారతదేశము జాతుల ప్రదర్శనశాలగా మారిపోయింది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇండో ఆరియన్స్ ప్రత్యేకత, అత్యధిక సంఖ్యలో, అత్యల్ప సంఖ్యలో అండమానీస్, రెండవ స్థానంలో ద్రవిడియన్స్. వీటితో పాటుగా ఇంతకుముందే మనం చెప్పినాము, భారతదేశం మతాలకు ప్రయోగశాల, ల్యాబ్ ఆఫ్ రిలీజియన్స్ అని పిలుస్తాం. కారణం ఏంటంటే, భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో మతాలు ఉద్భవించినాయి. భారతదేశంలోనే ఆధ్యాత్మిక విప్లవాలు ముందుగా మనకి జైనం, అంటే తొలిసారిగా ప్రపంచంలో జైనం బౌద్ధ రూపంలో వచ్చింది. చార్వాకులు, లోకాయుతులు అనేవారు అప్పుడే నాస్తికవాదాన్ని తీసుకొచ్చి భౌతికవాదానికి, తర్కశాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి నూతన ధోరణ, చింతనా ధోరణిని భారతీయ సమాజంలో తీసుకొచ్చినారు. దీనికి కారణం ఏంటంటే, భారతదేశంలోకి ఎలా అయితే ఈ జనాభా తరలి వచ్చినారో వివిధ ప్రాంతాల నుంచి, వారితో పాటే వాళ్ళ మతాల్ని, ఆచారాల్ని, వ్యవహారాల్ని, కట్టుబాట్లను తీసుకొని వచ్చినారు. అందువల్ల ఇక్కడ మత ప్రచారము జరిగి ఆ మతాన్ని అనుసరించేటువంటి వారి జనాభా కాలక్రమంలో పెరిగి, ప్రస్తుతము రకరకాల మతాలు అనుసరించేటువంటి వారి జనాభా మనకు ఉండి, చివరికి మన సెక్యులరిజం, అంటే అన్ని మతాల వారు కూడా భారతీయులు అనేటువంటి భావనని కలిగిస్తూ, భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చే క్రమంలో అందరూ కూడా భారతమాత బిడ్డలనేటువంటి కాన్సెప్ట్ తోటి తీసుకుని రావడం జరిగింది. ఇంత పరమైన, అంటే ఇంత భాషాపరమైన, మతపరమైనటువంటి వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ఈ భాషాపరమైన వైవిధ్యం ఉండడం వల్ల ఇండియన్ సొసైటీ మీద వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైందంటే, స్థానిక భాషలు అనేటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ తోటి ప్రాంతీయతత్వం అనేటువంటి భావన బలపడడానికి ఒక అవకాశం దొరికింది. అలాగే మతపరమైనటువంటి, అంటే వైవిధ్యం ఉండడం వల్ల భిన్న సంస్కృతులకు, భిన్న ఆలోచన ధోరణులకు సంబంధించినటువంటి రెండు జీవన విధానాలకు సంబంధించిన వ్యక్తులు పక్క పక్కనే జీవించడం వల్ల, కొన్ని కొన్ని సందర్భాల్లో స్వార్థ రాజకీయాల వల్ల, ఇతర కారణాల వల్ల వారి మధ్య కొందరు శక్తులు ప్రవేశించి మత కల్లోలాలు, మత సంఘర్షణలు తీసుకొని రావడం జరుగుతున్నది.
ఆ శక్తులు ఇంటర్నల్ శక్తులే కావచ్చు, ఎక్స్టర్నల్ శక్తులే కావచ్చు. పాలిటిక్స్ క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథంలో రజనీష్ కొటారి గారు చెప్తారు. మతత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించినప్పుడు కూడా ఉమెన్ గారు చెప్తారు, ఇక్కడ మతము, మత విశ్వాసాలు మతతత్వంగా మార్చబడతాయి, కుల విశ్వాసాలు కులం అనేటువంటి భావన కులతత్వంగా మార్చబడతాయి. దీనికి కారణం ఏంటంటే స్వార్థం. అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, లేదా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీని బలహీనపరిచేటువంటి విషయంలో ఉండొచ్చు, ఏ రకమైన ఒక ప్రయోజనం, స్వార్థపరమైన ప్రయోజనం కోసం శాంతియుతంగా సహజీవనం చేస్తున్న 2 మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అవకాశము కొందరు స్వార్థపరులకు ఈజీగా చిక్కేటువంటి అవకాశం దక్కింది. అలాగే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సెసేషనిజము, వేర్పాటువాదానికి కూడా ఈ మతత్వం మనం చూస్తున్న జమ్మూ కాశ్మీర్ మనకు నిత్యము ఇలా ఆగని చల్లారని మంటలాగా రోజు చెలరేగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే జిహాద్ అనేటువంటి కాన్సెప్ట్, లేదా మేము సపరేట్ కాశ్మీర్గా ఉంటాం, మేము మా మతం అనేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చింది. అలాగే సాంస్కృతిక పరమైనటువంటి భిన్నత్వం, మనకి కల్చర్ని ప్రధానంగా 2 రకాలు చెప్పుకుంటాం, మెటీరియల్ కల్చరు, 2వది నాన్ మెటీరియల్ కల్చర్. మనం చూస్తాం ఆహార, ఉత్తర భారతదేశంలో తినేటువంటి ఆహార అలవాట్లు వేరు, దక్షిణ భారతదేశంలో చేసిన ఆహార అలవాట్లు వేరు. గిరిజనులు చేసేటువంటి నృత్యాలు పండుగలు వేరు, గుజరాత్లో చేసేటువంటి నృత్యాలు పండుగలు వేరు, దక్షిణ భారతదేశంలో చేసేటువంటి పండుగలు వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన, ఒకే పండుగని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మనం జరుపుకుంటాము. దానికి కారణం ఏంటంటే రకరకాల సంస్కృతులు ఉండడం. ఇంతకుముందే మనం చెప్పినాం నెగిటివ్ పీపుల్ ఒక కల్చర్ ఉండే, బయట నుంచి దేశం నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశంలో భాగమైపోయినారు, ఆ కల్చర్ ఈ కల్చర్ కలిసి ఒక మిశ్రమ కల్చర్ ఏర్పడింది. సో ఇలా అందరూ హిందువులే, కానీ అందరూ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే, అందరూ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళే, కానీ ఎమాంగ్ సింగిల్ రిలీజియన్లో కూడా రకరకాల జీవన విధానాలు, రకరకాల సంస్కృతులు. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకు నాగలి అవసరం పడింది. అక్కడ ఉన్నటువంటి వడ్రంగి వచ్చి నాగలిని చెక్కిస్తాడు, బండి తయారు చేసి ఇస్తాడు. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి కమ్మరి ఆయనకు కావలసిన పలుగు పార లాంటివన్నీ చేసిస్తాడు. అలాగే ఆ ఊరు, ఆ గ్రామంలో ఉన్నటువంటి క్షురకుడు అతనికి కావాల్సినటువంటి క్షౌర సేవలు చేస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి రజకుడు అతనికి కావాల్సినటువంటి సేవలు చేస్తూ ఉంటాడు. అలాగే మన కాకతీయ కింద పెట్టినటువంటి చెరువులను సంరక్షించేందుకు నీటి పారుదల కోసం నేరడి వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది. ఆ నేరడి ఆ రైతుకు సంబంధించిన పొలానికి వాటర్ కట్టేసి డబ్బులు తీసుకు, అంటే ఇక్కడ రైతు పంటను పండించడం కోసం కావలసినటువంటి సహాయ సహకారాల్ని గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులాల వాళ్ళు వివిధ రూపాల్లో అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రైతు డబ్బులు చెల్లిస్తూ ఉన్నాడా? చెల్లించట్లేదు. అతనికి పంట వచ్చిన తర్వాత అతని పంటలో కొంత భాగాన్ని క్షురకుడికి, కొంత భాగాన్ని వడ్రంగికి, కొంత భాగాన్ని ఇతర అతనికి సహాయపడినటువంటి వ్యక్తులకి ఇస్తున్నారు. ఇక్కడ ఈ కొన్ని కులాల వాళ్ళు తమ యొక్క వృత్తులని గ్రామంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు అందిస్తూ దానికి ప్రతిఫలంగా ఆ ఉత్పత్తిదారులు లేదా వ్యవసాయదారుని దగ్గర నుంచి తమ జీవనోపాధికి సంబంధించిన ధాన్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ డబ్బుకు పని లేదు, కేవలం ఒక కులానికి, 2వ కులానికి లేదా కొన్ని కులాలకు, ఇంకొక కుల మిగతా కులాలకు మధ్య సేవల పరమైనటువంటి వినిమయం. ఈ అంటే గ్రామీణ భారతీయ గ్రామీణ సమాజంలో వివిధ కులాల మధ్య సేవల పరమైనటువంటి వినిమయాన్నే మనం జజ్మాని వ్యవస్థ అని పిలుస్తాం. ఈ జజ్మాని వ్యవస్థ భారతదేశంలో ప్రత్యేకమైంది. జజ్మాని వ్యవస్థల ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఇది కేవలము ఒక కులానికి మరొక కులానికి సంబంధించినటువంటి వ్యవస్థనే కాకుండా ఇది ఒక కుటుంబానికి మరి ఒక కుటుంబానికి మధ్య గల సంబంధం అని హరాల్డ్ గౌల్డ్ అనేటువంటి సామాజికవేత్త చెప్పడం జరిగింది. మనం కొంచెం గమనించినట్లయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనేటువంటి రైతు ఉన్నాడు, రామయ్య అనేటువంటి రైతు ఉన్నాడు, అతనికి సోమయ్య అనేటువంటి వడ్రంగి కావలసినటువంటి పరికరాలు అందిస్తూ ఉన్నాడు. రామయ్య కొడుకు రాజు ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, సోమయ్య కొడుకు భీమయ్య ఇప్పుడు వడ్రంగి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు భీమయ్యకు తర్వాత రామయ్య కొడుకు సోమయ్యకి అండర్స్టాండింగ్ లేదు కాబట్టి నేను వడ్రంగి పని నుంచి నేను తొలగిస్తాను, నేను వేరే కొత్త వడ్రంగిని పెట్టుకుంటానంటే అది కుదరదు. ఈ వడ్రంగికి సంబంధించిన కుల పెద్దలందరూ కూర్చొని వీళ్ళకు సమస్య ఏమొచ్చింది, ఎందుకు మార్చాలి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, సేవలు అందించేటువంటి కుటుంబం ఏదైతే ఉందో, ఎవరికి సేవలు అందిస్తుందో ఆ కుటుంబానికి సేవలు అందించేటువంటి హక్కుని వంశపారంపర్యంగా కలిగి ఉంటుంది. అంటే ఈ సేవలు అందించేవాడికి ఇష్టం లేకుండా సేవల నుంచి విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం లేదు. అలాగే సేవలు పొందేటువంటి వ్యక్తి నాకు ఆ వ్యక్తి నుంచి కాకుండా వేరే ఒక వ్యక్తి నుంచి సేవలు పొందుతాను అనేటువంటి అవకాశం, అది కులం పంచాయతీ కులం పెద్ద మనుషులు కూర్చొని దాన్ని సెటిల్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇది ఇలాంటి వ్యవస్థని, అంటే వీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవల్ని ఉత్పత్తిదారులకు అందిస్తారు. ఉత్పత్తిదారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు, పప్పు, ధాన్యాలు వారికి అందిస్తారు. సో ఇక్కడ డబ్బుతో పని లేదు కాబట్టి ఇది వస్తు మార్పిడి వ్యవస్థతో కూడుకున్నటువంటిది. ఈ వ్యవస్థనే యజమాని వ్యవస్థ అంటాం. యజమాని వ్యవస్థ అనేది యజమాని వ్యవస్థ, యజమాన్ అనేటువంటి సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యజమాన్, యజమాన్ వ్యవస్థ అని పిలుస్తాము. ఇది యజమాన్ వ్యవస్థ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. యజమాన్ అనేటువంటి పదానికి సంస్కృతంలో అర్థం యజ్ఞాన్ని నిర్వహించేవాడు అని అర్థం. ఇది మొదట్లో చాలా గొప్పగా ఉండేది. ఇక్కడ యజమాని అని ఎవరు పిలువబడతారు? వివిధ కులాల నుంచి సేవలను పొందేటువంటి వ్యక్తి యజమాని అని పిలువబడతారు. ఆ యజమానులకు సేవలు అందించేటువంటి వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని కామిన్ లేదా ప్రజా, కామిన్ లేదా ప్రజా రెండు పదాలను వాడతాం. ఇక్కడ సేవలు పొందేటువంటి వ్యక్తి యజమాన్, అతడికి సేవలు అందించేటువంటి వ్యక్తులు లేదా కులాలు కామిన్ లేదా ప్రజా. అయితే యజమాన్ వ్యవస్థ అనేది పూర్వకాలంలో తండ్రి కొడుకు మధ్య ఉన్నటువంటి సంబంధంగా ఉండేది. సేవలు పొందేటువంటి యజమాని ఒక తండ్రిలాగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్నటువంటి వివిధ కులాల వాళ్ళని కొడుకులాగా ఆదరించేవాడు. కానీ ఆ వ్యవస్థ క్రమంగా దిగజారిపోయి ఈ యొక్క సేవలు అందించే వారి సేవలకు సరైన ప్రతిఫలం పొందలేక సామాజిక గతిశీలతకు నోచుకోలేక, ఎందుకు సామాజిక గతిశీలతకు నోచుకోలేకపోతున్నారు? కుమ్మరి కొడుకు కుమ్మరిగానే ఉంటున్నాడు, వడ్రంగి కొడుకు వడ్రంగినే సేవలు అందిస్తూ ఉన్నాడు. కేవలం వృత్తిపరమైన అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తిని మాత్రమే నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళ వృత్తి మారట్లేదు, ఆ వృత్తి కుల వృత్తి దాటి బయటికి వెళ్ళట్లేదు. సో దీనివల్ల ఏమైందంటే భూస్వాములు భూస్వాములుగా ఉన్నారు, రైతులు రైతులుగానే ఉన్నారు, సేవలు అందిస్తూ బతికేటువంటి జనాలు సేవలు అందిస్తూ బతికేటువంటి జనాలుగానే మిగిలిపోయారు. సో ఇలాంటి వ్యవస్థ, యజమాని వ్యవస్థ అనేది భారతదేశంలోనే ప్రత్యేకం. ఇది ఎప్పటి వరకు కొనసాగిందంటే బ్రిటిషర్స్ భారతదేశంకి వచ్చి పారిశ్రామికీకరణ ప్రారంభించి పట్టణాల్లో వారు స్థాపించినటువంటి పరిశ్రమల్లో పనిచేయడానికి కావలసినటువంటి సిబ్బంది అవసరమయ్యేసరికి అప్పుడు గ్రామీణ భారతంలో ఈ యజమాని వ్యవస్థ అనేటువంటి చక్రబంధంలో ఇరుక్కున్నటువంటి ప్రజలు సామాజిక గతిశీలత కోసం, ఉన్నతమైన జీవనం కోసం ఈ వృత్తిని వదిలిపెట్టి కులంతో సంబంధం లేని పారిశ్రామిక వృత్తుల్ని మనం తీసుకున్నాం. యజమాని వ్యవస్థలో ఒక వ్యక్తి ఉపాధి పొందాలంటే ఖచ్చితంగా అతడు కుల వృత్తిని చేయాల్సిందే, కమ్మరి కమ్మరి పని, వడ్రంగి వడ్రంగి పనిలాగా. అదే ఒక ఇండస్ట్రీలో మేనేజర్గా పనిచేయాలంటే అది కుల వృత్తికి సంబంధించింది కాదు. ఎవరికి నైపుణ్యం ఉంటే, ఎవరికి అవకాశం ఉంటే, ఎవరు ఎక్కువగా చదువుకొని ఉంటే, ఎవరికి అర్హతలు ఉంటే వారికి ఉద్యోగం వస్తుంది. అంటే ఇక్కడ పారిశ్రామికీకరణ అనేది సంప్రదాయ యజమాని వ్యవస్థను విచ్ఛిన్నం చేసి యజమాని వ్యవస్థలో ఇరుక్కుపోయినటువంటి రకరకాల వృత్తికారులకు ఒక ఆశాకిరణం లాగా నూతన వెలుగుల్ని అందిస్తూ సామాజిక గతిశీలతను పొందడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఈ యజమాని వ్యవస్థ అనేది పారిశ్రామికీకరణ వల్ల, బ్రిటిష్ పరిపాలన వల్ల చాలా బలహీనమైంది. అలాగే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలు తీసుకురావడం వల్ల భూమి లేనటువంటి నిరుపేదలకి భూమి రావడం వల్ల వాళ్ళకు గిట్టుబాటు కానటువంటి యజమాని సేవల నుంచి బయటకు వచ్చి వారు వ్యవసాయం చేసుకోవడం. సో ఈ కారణాల వల్ల మనకి యజమాని వ్యవస్థ అనేది చాలా వరకు క్షీణ దశలో ఉంది. సో ఇలాంటి వ్యవస్థ, కులాల మధ్య ఉన్నటువంటి సేవల వినిమయం అనబడేటువంటి యజమాని వ్యవస్థ భారతదేశంలోనే ప్రత్యేకం. దీని నుంచి ఇంతకుముందు మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది సిడిపిఓ 2013లోను, అంతకుముందు సోషియాలజీ ఆప్షనల్గా ఉన్నప్పుడు గ్రూప్ 2లోను, సివిల్స్ సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చనల్ పేపర్ని మనం పరిశీలించినట్టయితే, నెట్ సోషియాలజీ పేపర్ని పరిశీలించినప్పుడు కూడా ద వర్డ్ కామన్ ఈజ్ రిలేటెడ్ టు, కామన్ అనేటువంటి పదం దేనికి సంబంధించింది? ఈ ప్రాచీన భారతదేశంలో గల కులాల మధ్య ఉన్నటువంటి సేవల వినిమయాన్ని మనం ఏమని పిలుస్తాము? యజమాని వ్యవస్థని అంతం కావడానికి దోహదపడిన కారణాలేంటి? పారిశ్రామికీకరణ, ఆధునిక విద్య, బ్రిటిష్ పాలన, భూ సంస్కరణలు అన్ని కారణం. ఆధునిక విద్య నేర్చుకోవడం వల్ల వృత్తిపరమైనటువంటి వాటి నుంచి బయటకు వచ్చినాడు. బ్రిటిష్ పరిపాలన వల్ల ఏమైంది? పారిశ్రామికీకరణ వచ్చింది. పారిశ్రామికీకరణ వల్ల నూతన వృత్తులు వచ్చినాయి, కొత్త జీవన ఉపాధి మార్గాలు వచ్చినాయి. ఇండస్ట్రీ లేనప్పుడు, నూతన ఉపాధి మార్గాలు లేనప్పుడు ఏమైనది? కంపల్సరీగా తప్పకుండా ఇష్టం ఉన్నా లేనప్పటికీ కూడా తన యొక్క సాంప్రదాయ వృత్తిలో భాగమైనటువంటి సందర్భం ఉండే. పరిశ్రమలు వచ్చినాయి, సిటీకి పోతున్నాడు, రకరకాల ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి, నాకు గిట్టుబాటు కానీ ఎందుకు నేను చేయాలి? సంవత్సరం అంతా అతనికి నేను క్షవరం చేస్తే నాకు చివరికి ఎంతో ఇస్తున్నాడు, సంవత్సరం అంతా ఆయనకి కుండలు అందిస్తే చివరికి ఆయన ఇష్టం ఉన్నంత ఇస్తున్నాడు, నేను అడిగినంత ఇవ్వట్లేదు. సో ఈ ఇలాంటి కారణాల వల్ల, అంటే పారిశ్రామికీకరణ, బ్రిటిష్ పరిపాలన వల్ల కొత్త స్కోప్ రావడం, భూ సంస్కరణల వల్ల వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం నిరుపేదలకు రావడం,
సో ఇలాంటి కారణాల వల్ల జజ్మాని వ్యవస్థ అంతరించింది. జజ్మాని వ్యవస్థ గ్రామీణ సమాజంలో ఒక సోషల్ సాలిడారిటీ డెవలప్ చేసింది. రకరకాల కులాల మధ్య మనం చూస్తాం, ఎవరైనా ఒకరింట్లో ఫంక్షన్ అయినప్పుడు బంధువులతో పాటు అతడికి సేవలు అందించేటువంటి అన్ని కులాలు, అతనికి సేవలు అందించిన మంగల్ని, అతనికి సేవలు అందించేటువంటి చాకల్ని, అతడికి మామూలుగా గ్రామాల్లో తీసుకునేటువంటి సురాపానీయాన్ని అందించేటువంటి, అంటే కళ్ళును అందించేటువంటి టుడీ వాటర్ని అందించేటువంటి ఒక గౌడుని, సో అతడికి కుండలు అందించేటువంటి కుమ్మరిని, ఓ మర్యాదకి, అంటే నా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది మీరు నాకు సేవలు అందిస్తున్న మీరు రండి. అలాగే ఈ సేవలు అందించేటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా అవసరం పడినప్పుడు, ఒక 50,000 రూపాయలు ఖర్చు అయినప్పుడు, లేదా ఇంట్లో ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, పూర్వకాలంలో యజమాని వ్యవస్థలో యజమాని అనేవాడు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు ఒక తండ్రిలాగా. కానీ భూస్వామ్య వ్యవస్థ బలమైన తర్వాత ఆ వ్యవస్థ బలహీనమైపోయి అది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపాక్ట్ భారతీయ సమాజంలో చూపెట్టింది. దీనివల్ల ఏమైందంటే సంపద అయితే ఎవరి చేతిలో ఉంది, వారి చేతిలో మాత్రమే ఉంది, గిట్టుబాటు లేక ఈ సాంప్రదాయ వృత్తులు అనుసరించేటువంటి వారు అలానే ఉన్నారు, వాళ్ళకి సామాజిక గతిశీలతకి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ కులము కుల వృత్తులు కలిసి ఉంటాయి కాబట్టి యజమాని వ్యవస్థలో కుల వృత్తులే ప్రధాన ఆధారం కాబట్టి యజమాని వ్యవస్థ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కుల వ్యవస్థని బలోపేతం చేయడానికి దోహదపడింది. ముఖ్యమైనటువంటి భారతీయ సమాజం యొక్క లక్షణం, విశిష్ట లక్షణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఇంకా చెప్పాలంటే సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ప్రపంచమంతా మరి కుటుంబాలు లేవా? ఎందుకు భారతదేశ కుటుంబం ఎందుకు ప్రత్యేకమైంది? 9వ క్లాస్లో చెప్పినట్టుగానే మనిషి పైనుంచి చూడిపడాడు. మనిషి ఎలా వస్తాడు? ఒక కుటుంబంలో ఉద్భవిస్తాడు. ఆ కుటుంబంలో ఎలా, ఆ కుటుంబం ఎలా వచ్చింది? ఆ కుటుంబం వివాహం అనేటువంటి సామాజిక అంగీకారం, సామాజిక ఆమోదాన్ని కలిగి స్త్రీ మరియు పురుషుడు కొన్ని ధర్మాలను నిర్వర్తించడానికి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యక్తి జన్మిస్తాడు. ఆ వ్యక్తిని సమాజంలోకి ఇంట్రడ్యూస్ అయినటువంటి కుటుంబం అనేది ఒక ప్రాథమిక సమూహంగా ఆ వ్యక్తికి మనం భావిస్తాం. ఆ కుటుంబమే వ్యక్తి యొక్క సామాజికంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇక్కడ సామాజికరణ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎనిమల్ ఇన్స్టింక్ట్ తోటి, సిగ్మండ్ ఫ్రాయిడ్ భాషలో చెప్పాలంటే పుట్టినటువంటి పిల్లాడికి ఎనిమల్ ఇన్స్టింక్ట్సే ఉంటాయి. అరిస్టాటిల్ భాషలో చెప్పాలంటే పుట్టినటువంటి పిల్లవాడు ఏమీ రాయబడని నల్ల బల్ల లాంటి వాడు. ఇక్కడ మన సమాజంలోకి వచ్చిన తర్వాత నీది ఈ కులము, నీది ఈ మతము, నువ్వు ఇలాంటి విధానాన్ని పాటించాలి, ఇలాంటి డ్రెస్సింగ్ని పాటించాలి, ఇలాంటి ఫుడ్ తినాలని ఆ నల్ల బల్ల మీద మనం రాస్తున్నాం. అంటే పుట్టినటువంటి పిల్లవాడు కేవలం బయాలజికల్ ఆర్గానిజం, అంటే ఏడవడం నవ్వడం లాంటి సహజాతాలు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి. వాడికి సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. అది గుడ్డా బేడ, మంచి విషయాలు చెప్తున్నామా చెడు విషయాలు చెప్తున్నాము అది పక్కన పెడితే, అంటే ఒక కేవలం బయాలజికల్ ఇన్స్టింక్ట్గా పుట్టినటువంటి వ్యక్తికి సమాజంలో ఉన్నటువంటి కల్చరు, జీవన విధానాలు, ఈ బంధుత్వాలు, ఈ ఆచరణలు ఇవన్నీ చెప్తూ వాడిని సమాజంలో ఒక మనిషిగా అడ్జస్ట్ కావడానికి కావాల్సిన కెపాసిటీస్ డెవలప్ చేస్తున్నాం కదా. ఈ యొక్క ప్రక్రియనే మనం సామాజీకరణ అంటాం. అంటే వ్యక్తిని సమాజంలోకి పరిచయం చేయడానికి కావాల్సినటువంటి ప్రధానటువంటి సంస్థ ఏంటంటే కుటుంబం. అంటే వ్యక్తి కుటుంబంలో ఆర్గనైజ్ అవుతాడు. కుటుంబాలు కలిసి సముదాయాలు, కుటుంబాలు కలిసి కులాలు, లేదా కుటుంబాలు కలిసి ఒక సమూహాలుగా, ఈ సమూహాలన్నీ కలిసి ఒక సమాజంగా ఆర్గనైజ్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే భారతీయ సమాజం ఇంత దృఢంగా ఉండడానికి, భారతీయ సమాజం ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు. ఇక్కడ కుటుంబము, ఉమ్మడి కుటుంబం అన్నప్పుడే అభ్యర్థులకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు ఒకే అధికారం కింద, ఒకే కప్పు కింద, ఒకే వంటశాలను 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు ఒకే అధికారం కింద ఉంటూ, ఒకే నివాసం కింద ఉంటూ, అంటే ఇంటి కప్పు కింద ఉంటూ, ఒకే వంటశాలలో వండినటువంటి భోజన పదార్థాలను తిన్నట్టయితే అప్పుడు వారిని మనం ఉమ్మడి కుటుంబాలు అంటాం. సరే, ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా రకాలుగా వర్గీకరించినాడు. జిమ్మర్మన్ 3 రకాలుగా వర్గీకరించినాడు. ఐసి దేశాయి 5 రకాలుగా వర్గీకరించినాడు. వివాహాన్ని బట్టి, నివాసాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, వంశానుక్రమాన్ని బట్టి కూడా కుటుంబాన్ని మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే భారతీయ సమాజం విశిష్టంగా మారడానికి కూడా దోహదపడింది కుటుంబం. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సాంప్రదాయం అంటే 3 తరాలు అంతకంటే ఎక్కువ మంది నివసించి ఉండేటువంటి లక్షణం ప్రపంచంలో ఏ సమాజంలో లేదు. ఒకప్పుడు
డే కేర్ సెంటర్లు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటువంటి కల్చర్ మన ఇండియాలో లేదు. అది ఎప్పుడో పాశ్చాత్య సెంటర్లో ఉంది. ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి న్యూక్లియర్ కుటుంబాలు వచ్చి వృద్ధులకు ఓల్డ్ ఏజ్ హోమ్స్, చిన్నపిల్లలకి డే కేర్ సెంటర్లు. వాడిని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు డే కేర్ సెంటర్కి పంపిస్తున్నావు. వాడు పెరిగి పెద్దయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల నిన్ను పిల్లల్ని అంటే తల్లిదండ్రుల్ని వృద్ధాప్య సెంటర్లకి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి పంపించేటువంటి సంస్కృతి. అంటే అదే ఉమ్మడి కుటుంబం ఉన్నట్టయితే మూడు తరాల వ్యక్తులు ఉంటారు, పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చాలా రకాల వ్యక్తులు ఉంటారు. చిన్నపిల్లలకి సరి అయినటువంటి ఆలన, లాలన, పాలన, నానమ్మ చెప్పే కథలు, అమ్మమ్మ చెప్పేటువంటి కథలు, నీతి సూత్రాలు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు వీడియో గేమ్లు, లేకపోతే టీవీలు చూడాలి, పోగొట్టి ఛానల్స్ చూడాలి, లేకపోతే ప్లేవే స్కూల్లో ఆయమ్మ ఆడించేటువంటి ఆటలు పాటలు లాంటివి మాత్రమే పిల్లలకు దొరుకుతుంది. అంటే ఇక్కడ సామాజీకరణ మిస్ అవుతూ ఉంది. భారతదేశంలో వ్యక్తులకు నీతి కథలు, విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆ విలువల్ని ఒక ఫ్లో లాగా పంపిస్తూ ఉంది సామాజీకరణ అనేటువంటి దాని ద్వారా. ఎప్పుడైతే ఈ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి న్యూక్లియర్ కుటుంబాలుగా మారుతున్నాయో, అను కుటుంబాలు లేదా ఏక కుటుంబాలుగా మారుతూ ఉన్నాయో, ఇక్కడ వీళ్ళకి సంస్కృతిని నేర్పేటువంటి ఒకటే ఒక సామాజీకరణానికి గురి చేసేటువంటి ఒక నానమ్మ లేదా అమ్మమ్మ లేదా ఇంట్లో మునిగడతరం వాళ్ళు ఇక్కడ మిస్ అవుతూ ఉన్నారు. సో అందువల్ల భారతీయ సామాజిక నిర్మాణం లోపం వస్తుంది. అయినప్పటికీ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు అంటే మూడు తరాలు అంతకంటే ఎక్కువ మంది ఒకే నివాసం కింద, ఒకే కప్పు కింద, ఒకే అధికారం కింద ఉండేటువంటి రూపాన్ని కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ ఈ భారతదేశంలో మాత్రమే మనం ఉన్నదిగా చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో, భారతీయ సమాజంలో ప్రత్యేకంగా మనం గమనించినట్టయితే హిందూ సామాజిక వ్యవస్థ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. అంటే మనకు చరిత్రకు తెలియనప్పటి నుంచే హిందూ సామాజిక వ్యవస్థ ఇందులో ఉంది. భారతదేశంలో అంటే ప్రపంచంలో మొట్టమొదటి అతి పురాతనమైనటువంటి మతం హిందూ మతం. భారతదేశంలో మొట్టమొదటిగా రాసిన అతి పురాతనమైనటువంటి గ్రంథం ఋగ్వేదం. సో ఇవి ఎందుకు మన హిందూ సామాజిక వ్యవస్థను యునిక్గా ఎందుకు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఏ మత చింతనలో లేనటువంటి ఒక రకమైనటువంటి మనకి అంశాలు, తత్వాలు మనకి ఇందులో గోచరిస్తాయి. చెప్తారు వర్ణాశ్రమ ధర్మాలు. మనం హిందూ మతం గురించి మాట్లాడుకున్నప్పుడు మతం అనే టాపిక్ని దీని డీటెయిల్గా తెలుసుకోవచ్చు. వర్ణాశ్రమ ధర్మాలు, పంచమహాయజ్ఞాలు, అరిషడ్ వర్గాలు, రైట్, త్రిగుణాలు, కర్మలు, వర్ణాశ్రమ ధర్మాలు, చాతుర్వర్ణ వ్యవస్థ, ఇవన్నీ కూడా భారతీయ హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రపంచమంతా మనం చూసినట్టయితే మనం చూస్తాం ఒక వ్యక్తికి, ఇప్పుడు మనకు సింధు ఉంది, పీవీ సింధు ఉంది. పీవీ సింధుకు మనం అందరము, పీవీ సింధు ఒలింపిక్స్ మెడల్ ఆమె సాధించకముందు 20 లక్షలకి తనకి ఎండార్స్మెంట్ రావడానికి ఇబ్బంది, పత్రికలో చూసాం 20 లక్షలకి 30 లక్షలకి ఎండార్స్మెంట్ రావడానికి కొంచెం అంతవరకే వచ్చేటువంటి పరిస్థితి ఉండేదంట. తర్వాత తను ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత చాలా రకాల అచీవ్మెంట్లు అందుకుంది, చాలా రకాల కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా మారింది. కారణం ఏంటంటే ప్రతిభ, ప్రతిభ, కేవలం ప్రతిభ. సో సమాజంలో ప్రతిభ ఆధారంగా వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు, నిమ్నమైనటువంటి వ్యక్తులు, ప్రతిభ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు, మధ్య రకమైన ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులు లాంటి వర్గీకరణ ఉన్నప్పుడు మనం దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, భారతీయ సమాజంలో ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క హోదా అంటే సమాజంలో ఒక వ్యక్తికి మనం ఇచ్చేటువంటి స్థానం లేదా మిగతా సమాజం ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి స్థానం అనేది దురదృష్టవశాత్తు కులాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎలా జరుగుతుందంటే, వ్యక్తి యొక్క రంగు అంటే వ్యక్తి యొక్క జాతి, రేస్, నల్లవాళ్ళ, తెల్లవాళ్ళ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం జరుగుతుంది. రెండు, ఆ వ్యక్తి క్లాస్ అంటే ఏ వర్గానికి సంబంధించినటువంటి వాడు అనే పాయింట్ తోటి, రెండోది ఎస్టేట్స్ అంటే అతడు సంపన్న వర్గమా సంపన్న వర్గం కాదా అనేటువంటి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. కానీ మన భారతదేశంలో మాత్రం వ్యక్తి యొక్క హోదా, వ్యక్తి యొక్క స్థాయి అనేది దురదృష్టవశాత్తు కులం అనేటువంటి ఒక సామాజిక సంస్థ ద్వారా మనకి ఆపాదించబడుతుంది. కులంలో, కుటుంబంలో వ్యక్తి తన ప్రమేయం కాకుండానే సభ్యుడవుతాడు. కులంలో, కుటుంబంలో ఆ యొక్క కులాన్ని, కుటుంబాన్ని అంటే మార్చుకునేటువంటి అధికారం ఆ వ్యక్తికి అంటే అవకాశం రాదు. ఒక మతంలో ఒక వ్యక్తి జన్మించవచ్చు కానీ మతాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కులాన్ని బహిష్కరించి కులాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కుటుంబాన్ని నువ్వు బహిష్కరిస్తున్నావు లేదా కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆ కుటుంబంలో సభ్యుడిగానే మాత్రం ఉంటావు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే భారతీయ సమాజంలో ఒక వ్యక్తి ఏ అనేటువంటి కులంలో పుట్టినప్పుడు వాడిని నిచ్చెన మెట్ల సమాజంలో పైన పెట్టడం, బి అనేటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తి నిచ్చెన మెట్ల సమాజంలో కింద పెట్టడం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిట్ట నిలువుగా కులం అనేటువంటి భావన వర్గీకరిస్తుంది. నిట్ట నిలువుగా ఎందుకు వర్గీకరిస్తుందని చెప్తున్నా అంటే, నలుగురిని ఇక్కడొకరిని 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 పెట్టినప్పుడు సమాంతరంగానే వర్గీకరించారు. ఇందులో ఎవరు ఎక్కువని మనం చెప్పలేము. అలా కాకుండా కొంతమంది పైన కూర్చోబెట్టి, కొంతమంది మధ్యలో కూర్చోబెట్టి, ఇంకొంతమంది కింద కూర్చోబెట్టడం, అంటే కొంతమందికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, ఎక్స్వైస్ ఏబీసీ అనేటువంటి క్యాస్ట్ వాళ్ళు ఉన్నతులు, ఉన్నత వర్గానికి సంబంధించిన వారిని వాళ్ళకి ఎక్కువ సోషల్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, సమాజంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఓకే ఉత్పత్తి మీడియంస్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం, రెండవది మధ్యతరగతి కులాలని, మూడవది నిమ్న కులాలని, ఇంకా అంటరాని కులాలని, అంటే మొత్తం భారతీయులని మొత్తం చిన్న చిన్న పీసులుగా విడగొట్టేసి వారిని ఒక్కొక్క రకమైనటువంటి స్థానాల్లో, ఒకటి ఉన్నత స్థానంలో, ఒకటి మధ్య స్థానం, ఒక నిమ్న స్థానంలో పెట్టేటువంటి ఒక ఈ దీన్నే మనం సామాజిక స్థరీకరణ అంటాం. అంటే సమాజాన్ని పొరలు పొరలుగా విడగొట్టడం, స్థరీకరించడం. స్థరాలంటే పొరలు, సోషల్ స్ట్రాటిఫికేషన్. ఈ స్థరాలుగా విరగించేటట్లు ప్రపంచమంతా కూడా డబ్బును బట్టి, ఎస్టేట్లను బట్టి, క్లాసును బట్టి, రేసును బట్టి సామాజిక స్థరీకరణ ఉంటే, భారతదేశంలో మాత్రం కులాన్ని బట్టి సామాజిక స్థరీకరణ ఉంది. ఇది భారతదేశం యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. భారతదేశ సమాజం యొక్క ఫామ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫామ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో సామాజిక స్థరీకరణకు ప్రధాన రూపం ఏంటి? కులం. ఎందుకు అట్లా చేసిందంటే కులానికి సంబంధించినటువంటి కొన్ని దురాచారాలు, కులతత్వము, కుతులు దురాచారాలు, అంటరానితనము, సో ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల కొన్ని కులాల వారిని దూరంగా పెట్టి, సమాజానికి దూరంగా పెట్టి, ఆర్థిక కార్యక్రమాలకు దూరంగా పెట్టి, సాంస్కృతిక కార్యక్రమాలకు దూరం పెట్టి, తరతరాలుగా వారిని సామాజికంగా ఆర్థికంగా అణగదొక్కినాం. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత, సామాజిక సంస్కరణ ఉద్యమాలు వచ్చిన తర్వాత కొద్ది వరకు మార్పు జరిగింది, ఇంకా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఈ కులరూప సామాజిక స్థరీకరణ అనేది కూడా భారతదేశంలో మనకి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పుకోవడానికి అవకాశంగా ఉంది. సో ఇలా మనకి భారతీయ సమాజం ఎందుకు ప్రత్యేకంగా విశిష్ట లక్షణాలు కలిగి ఉందంటే, ఒకటి వైవిధ్యత ఉంది, అంటే భిన్నత్వం ఉంది, ఏకత్వం ఉంది. భిన్నత్వం ఏకత్వం పక్కపక్కన ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో కూడా ఏకత్వము కనబడుతుంది. అంటే జాతీయ పండుగలు లాంటివి ఏకత్వానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ భిన్నత్వంలో రకరకాల భిన్నత్వాలు, భాషాపరమైన భిన్నత్వము, ప్రాంతీయపరమైన భిన్నత్వము, భౌగోళికపరమైన భిన్నత్వము, వనరుల లభ్యత విషయంలో భిన్నత్వము, సో జాతిపరమైనటువంటి భిన్నత్వము, ఆవాసపరమైనటువంటి భిన్నత్వం ఉంది, కులరూప సామాజిక స్థరీకరణ ఉంది, యజమాని వ్యవస్థ ఉంది, సో సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. వీటితో పాటుగా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్లో యజమాని వ్యవస్థ అనగానే కామన్ ప్రజ, ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్, ఇంటర్ ఫ్యామిలీ రిలేషన్స్, సో బార్టర్ మెథడ్ ఇండస్ట్రియలైజేషన్ దీని మీద ఎఫెక్ట్ చూపెట్టింది, భాషాపరమైన వైద్యం అనగానే జాతిపరమైన వైద్యం, రిస్లే, గుహ, ఎక్స్టెడ్, రిగ్గర్, సో ఇలా వాటికి సంబంధించిన ఏ కోణంలో మనం ప్రశ్నలు అడిగినా కానీ, అప్లికేషన్ వేరియంట్లో అడిగినా, అయితే ఇక్కడ మనకి ఎక్కువ అడిగేటువంటి ఛాన్స్ ఎలా ఉన్నాయంటే, భారతదేశంలో సామాజిక స్థరీకరణకు ప్రధాన రూపం ఏంటి, సామాజిక గతిశీలతకు అత్యధికంగా అవకాశం ఉండేటువంటి సముదాయం ఏది, ఈ క్రింది వల్ల గ్రామీణ సముదాయం లక్షణం కానిది ఏది, ఈ క్రింది వల్ల పట్టణ సముదాయం యొక్క లక్షణాన్ని గుర్తించండి, ఈ క్రింది వల్ల గిరిజనుల యొక్క సముదాయ గిరిజన సముదాయ లక్షణాన్ని గుర్తించండి, సామాజిక అంటే విషమస్తరీయ గతిశీలత అనగానేమి, సమస్తరీయ గతిశీలత అనగానేమి, ఈ క్రింది వల్ల సామాజిక గతిశీలత సాధనం కానిదేది, అంటే విద్య ద్వారా నైపుణ్యం నేర్చడం, ఇవన్నీ కూడా సామాజిక గతిశీలతకు దోహదపడే అంశాలు. వ్యక్తి యొక్క సామాజీకరణలో ప్రధాన పాత్ర వహించేది, ఈ క్రింది వల్ల వ్యక్తి యొక్క సామాజీకరణలో ప్రధాన పాత్ర వహించేది ఏ కుటుంబం, బి టీచర్స్ అంటే ఉపాధ్యాయులు, సి స్నేహితులు, డి మీడియా. ఒక వ్యక్తిని సమాజంలో విషయాలు నేర్చుకుంటూ సమాజంలో తను కూడా భాగంగా మారడానికి దోహదపడే అంశాలు ఏంటి, అధికంగా దోహదపడే అంశాలు? ఒకటి కుటుంబం, రెండు మీడియా, మూడు ఫ్రెండ్స్, నాలుగు ఉపాధ్యాయులు. వీళ్ళందరూ కూడా వాడికి దోహదపడతారు. ఇలా మనం పేపర్ చదవడం వల్ల చాలా సామాజిక విషయాలు నేర్చుకుంటాం, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం, స్కూల్కి వెళ్ళి చాలా వెళ్తాతో పాటు అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటువంటి మెకానిజం ద్వారా బండూరా గారు చెప్పినట్టుగా 90% విషయాలు మనం నేర్చుకుంటాం, అలాగే పీర్ గ్రూప్ ద్వారా నేర్చుకుంటాం, టీచర్స్ ద్వారా నేర్చుకుంటాం, కుటుంబం కూడా నేర్పుతుంది. కాబట్టి ఈ నాలుగు సామ్యంగా ఉన్నాయి, కానీ అత్యధికంగా వ్యక్తిని ప్రభావ సామాజీకరణానికి గురి చేసేది మాత్రం కుటుంబం. కాబట్టి అక్కడ ఆన్సర్ కుటుంబం అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి సమాధానం గుర్తించినట్లయితే సులభంగా ఈ మొదటి టాపిక్ సంబంధించి ఒకటి రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రశ్నలు అంటే భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు అనగానే
క్యాస్ట్ మేజర్ ఫామ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ క్యాస్ట్, జజమాని సిస్టమ్, బార్టర్ మెథడ్, ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, క్యాస్ట్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ. సో ఇవన్నీ పదాలు మీకు చటుకున గుర్తుకు రావాలి. కాబట్టి ఇది అవగాహనని మీరు పెంపొందించుకుంటే ఈ టాపిక్ నుంచి ప్రశ్న ఎలా అడిగినా మీరు సులభంగా సమాధానాన్ని గుర్తించగలరని ఆశిస్తున్నాను.